మీడియా మీద జగన్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలకు లేకపోతే కేసులు పెట్టాలని ఇచ్చిన ఉత్తర్వులకు ఆర్టీసీ సమస్యకు ఏమైనా సంబంధం ఉందా? ఇది కేవలం మీడియా మీద ఉద్దేశించిందేనా లేకపోతే అధికార యంత్రాంగానికి కూడా ఉద్దేశించిందా? ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు, చాలా తక్కువగా చర్చకు వస్తున్నాయి. కేసీఆర్ గారు ఆర్టీసీ విలీనానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలతో మా మీద మమ్మల్ని కసి మాలో కసి పెంచారు అని రవాణా మంత్రి పేర్ని నాన్నగారు అన్నారు. మంచిదే, కసి పెరిగితే 3 నెలల్లో విలీన తతంగం పూర్తి చేస్తామన్నారు. చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వము ఉద్యోగులను లీనం చేసుకుంటామన్నారు, కానీ సంస్థను లీనం చేసుకుంటామని లేదు. సంస్థను లీనం చేసుకోవడానికి సంబంధించిన షరతులు వేరుగా ఉంటాయి అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. రెండవది, ఆ ఎండి కృష్ణబాబు గారు 1000 ప్రైవేట్ బస్సులు వస్తాయి, ఇంకా ప్రైవేట్ రూట్లే తప్ప గుత్తాధిపత్యం ఉండదు, ఇలా చెప్పిన మాటలు కూడా నేను ఉటంకించాను గతంలో. వాటి గురించి నేను వ్యాఖ్యానించాను. వాటిని ఏం ప్రభుత్వం ఎప్పుడూ ఖండించలేదు. ఒక కమిటీ మాత్రం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిటీ, పీటీసీనా ఏదో వేశారు, దాని ద్వారా ఎలా ఈ పరివర్తన చేయాలి అని అన్నారు. ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము సమయ సమయంలో చేసిన వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వటము, దీని మీదనే ఒక పత్రికలో రకరకాలైన కథనాలు రావటము ప్రభుత్వంలో అసంతృప్తికి దారితీ. ఎందుకు జరిగింది, ఎవరు దీన్ని బయటపెట్టారు, లీక్ చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం దీన్ని ఖండిస్తూ ప్రకటన చేయమని చెప్పి సంబంధిత అధికారిని అడిగింది. నాకు తెలిసిన సమాచారం చాలా దీని ప్రకారం ఆ అధికారి దానికి సిద్ధపడటం లేదు. సిద్ధపడకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తను చెప్పిన సమాచారం సరైందేనని నమ్మవచ్చు. రెండవది, అది నా పని కాదు, మీరు చూసుకోండి అని. ఇలా చెప్పినప్పుడు చాలామంది గత ప్రభుత్వ ఐఏఎస్లలో కూడా, సివిల్ సర్వీసుల్లో కూడా ఒక సివిల్ వార్ జరుగుతుంది, తెలుగుదేశం విధేయులు వైసీపీ విధేయుల మధ్యాహ్న గతంలో మనం చెప్పుకున్నాం. ఈ అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం తరఫున ఖండనలు ఇవ్వడానికి, స్పష్టత ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం కావటం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా కానీ ఠళాయిస్తున్నారు, లేకపోతే రకరకాల పేర్లతో జాప్యం చేస్తున్నారు. అప్పుడు వచ్చిన చర్చలో తేలింది ఏంటంటే, ఎవరన్నా సంబంధిత అధికారులు ఇవ్వాలి. అసలు ఇవ్వడమే కాదు, తప్పు సమాచారం వస్తే కేసులు కూడా పెట్టవచ్చని 2007లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది, దాన్ని అప్పుడు వెలికి తీశారు. అంటే అధికారులు ఇలా చేయాలనేది ఇప్పటికే ప్రెసిడెంట్ ఉంది, జీవో ఉంది, అయినా మీరు దాటేస్తున్నారని వాళ్ళ మీద ప్రయోగించడం కోసం మేము తీసాము. ఆ తీసింది ఎటు తిరిగి ప్రభుత్వానికి, మీడియాకు వైరుధ్యాలు వైరాలు కొనసాగుతున్నాయి కాబట్టి అది ఇంకా కొంచెం ముందే, ఇంకా చర్చించకముందే మీడియాలో అది ప్రముఖంగా రావడంతో దానికి దాదాపు లైసెన్స్ లభించినట్టు అయింది. ఇది అధికార వర్గాలు చెప్పేటటువంటి కథ. దీంతో నేను ఏమి ఏకీభవించడం లేదు. గతంలో ఒక జీవో ఉన్నదాన్ని ఇప్పుడు ఉపయోగించి తీరాలని లేదు, కానీ అధికారుల మీద కూడా ఇది ఉద్దేశించబడింది, మీడియా మీదే కాదని ఒక మాట మనకి ఇక్కడ మనం గుర్తించాల్సింది. వాళ్ళు కూడా రెండుగా విభజించబడటం కూడా దీనికి ఒక కారణం లాగా కనిపిస్తుంది. ఇంకా మూడవది, అంతకుముందు ఛానళ్ళ ప్రసారాలకు సంబంధించి అనధికారికంగా ఆపడము, టీడీశాట్ జరిమానాలు వేయటం ఇవి జరిగి ఉన్నాయి కదా, అయినా కానీ ప్రభుత్వము వాటిని ఇప్పుడు ప్రసారాలు వస్తున్నాయి, ఆ విషయంలో జరిమానా కట్టలేదు, డబ్బులు లేవని చెప్పి ఆ విధంగా టీడీశాట్ చెప్పినా, మీడియా బయట కూడా విమర్శలు వచ్చినా ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది. ఎందుకంటే మీడియాలో కూడా చాలామంది, కొంతమంది కనీసం ఒకరిద్దరు, మేము ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము, దీని మీద కత్తి కట్టాము అని చెప్తున్నారు. బహిరంగంగా కత్తి కట్టామని చెప్పినప్పుడు వాళ్ళు మాకు వ్యతిరేకంగానే రాస్తారు కదా, రాసినప్పుడు మేము వాటిని ఖండించాలి కదా అనేది ప్రభుత్వం చేసే వాదన. అప్పుడు కూడా ఈనాడు సంపాదకుడు మేము కాంగ్రెస్కు వ్యతిరేకమైన ఒక కోర్టుకు తెలియజేశాడనే మాట వైఎస్ ప్రభుత్వంలో మనకు తరచూ వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఈనాడు ప్రధానం కాకపోయినా ఇప్పుడు ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ గారు ఆయన రాష్ట్రంలో ఉన్నాడు 1-2 సార్లు, మేము చంద్రబాబును బలపరిచాము, ఎందుకు బలపరిచామంటే ఎందుకు బలపరిచాము, ఈ ప్రభుత్వం మీద కూడా యుద్ధం చేస్తామని. ఇప్పుడు గతంలో చెప్పుకున్నాం, మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వైట్ హౌస్కు తెప్పించడం మానేశాడని. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్లో ఇర్రికన్సైలబుల్ కాంట్రడిక్షన్స్ అంటే, వీళ్ళ మధ్య రాజీ లేని వైరాలు, రాజకీయ వైరాలు అవి ప్రజలకు సంబంధించిన విధానపరమైన అంశాలు కదా, వైరాలు ఏర్పడిపోయాయి. ఈ క్రమంలో అప్పుడు చంద్రబాబు కొంతమందిని సదాయించారు, మేము సదాయిస్తాము అన్నది ఈ ప్రభుత్వం యొక్క విధానంలాగా ఉంది. రెండవది, అధికారుల మీద ఒత్తిడి చేసి
కన్నను లిపించాలంటే ఒక జీవో ఉండాలి కాబట్టి ఆ ఈ జీవో ఇచ్చారు. అంతేకాని మేము రోజు అన్ని పత్రికలను మేము వేధించము అని అంటున్నారు. కానీ ఏదైనా అసలు దాని అర్థం అక్కడ ఉన్న తర్వాత వినియోగమే కాకుండా దుర్వినియోగం ఎప్పుడు జరుగుతుంది? అసలు మౌలికంగా పత్రికలు వచ్చే విమర్శల మీద వివరణ ఇవ్వటము ఖండన ఇవ్వటం వేరు, కానీ దాన్ని ఒక సాధనంగా చేసుకొని పరువు నష్టం కేసులేసి అసలు ముందే వార్తలు రాకుండా ఒక ఒత్తిడికి గురి చేద్దాము, బెదిరించడం అని కూడా అనొచ్చు కదా. బెదిరింపు ధోరణికి పాల్పడటం ప్రజాస్వామ్యంలో సరికాదు. అందుకనే ఇప్పటికైనా సూటిగా దానిని వెనక్కు తీసుకుంటారు. 938 అనుకుంటే 68 అనుకుంటే దాన్ని ఇప్పుడు కొత్త జీవ రూపంలో తీసుకొచ్చారు. బహుశా దీన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేస్తారు. కోర్టులు కూడా వాటి దీన్ని బట్టి అవి చేస్తాయి. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది.